మొదటి విడతగా 25 ఆక్వా హబ్లను ప్రముఖ నగరాలు పట్టణాల్లో 25 కోట్ల ఖర్చుతో ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం వేదిక కానున్నది. ప్రతి ఆక్వా హబ్నకు అనుసంధానముగా రిటైల్ యూనిట్లు 5, టీఎస్క్లు 10, ఫ్రీజర్ అమర్చబడిన ఎలక్ట్రికల్ వెండింగ్ కార్లు 10 మరియు విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు చేయు యూనిట్ 1 అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మత్స్య ఉత్పత్తుల్ని అందించుటకు జనతా బజార్ల రూపంలో పనిచేస్తాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయు జనతా బజార్లలో కూడా మత్స్య ఉత్పత్తులు మరింత అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఆక్వా చెరువులు మరియు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద నుంచి చేపలు, రొయ్యలు మరియు పీతలు కొనుగోలు చేసి ఆక్వా హబ్లలో నిల్వ చేయటం జరుగుతుంది. ఇందు నిమిత్తం లైవ్ ఫిష్ కొరకు ఏరియేషన్ తో కూడిన ట్యాంకులు, రైతు నుంచి సేకరించిన రొయ్యలు నిల్వ చేయుటకు శీతల గిడ్డంగులు, సముద్ర మత్స్యకారుల నుంచి సేకరించిన చేపలకు ఫ్రీజర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడును. ఆక్వా హబ్ ప్రాంగణంలో రిటైల్ అవుట్లెట్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఆక్వా హబ్ నుంచి రిటైల్ పాయింట్లు జనతా బజార్లకు సరఫరా చేయుటకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన వాహనములు వినియోగించబడతాయి. వీటి ద్వారా అనునిత్యం జనతా బజార్లకు డిమాండ్ ప్రకారం మత్స్య ఉత్పత్తులు సరఫరా చేయబడతాయి. ప్రతి ఆక్వా హబ్ పరిధిలో ఉన్న రిటైల్ పాయింట్ల జనతా బజార్ల ద్వారా లోని చాలా సేవలు మరియు డిపార్ట్మెంట్ కార్యకలాపాలు ఇప్పటి వరకు మాన్యువల్ గానే జరగడం వలన ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిని అధిగమించేందుకు ఆయా సేవలు మరియు సిబ్బంది చేపట్టే పనులను సులభతరం చేయటంలో భాగంగా వాటిని ఆటోమేషన్ చేయడం జరిగింది మరియు వీటిని గ్రామ వార్డు సచివాలయాలకి అనుసంధానం చేయడం జరుగుతోంది. దీని వలన ప్రజలకు సులభతరంగా నేరుగా ఇంతటితో ముగించడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ.